ఈ ఛానల్లో ప్రసారమయ్యే అంశాలు ఎవరికి అనుకరణ కాదని, కేవలం విషయ పరిజ్ఞానం కోసం సేకరించిన శాస్త్రసమ్మత విషయాలనే తెలియజేసుకుంటున్నాము. ఇందులోని అంశాలు కానీ కంటెంట్ కానీ ఎవరైనా కాపీ చేసినా, వేరే విధంగా ఉపయోగించినా మేము తీసుకున్న చట్టపరమైన సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులని తెలియజేసుకుంటున్నాము. ఇట్లు సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ యాజమాన్యం. సిటీవీ వీక్షకులకు నమస్కారం అండి. కలవు వెంకట నాయక ఆ వెంకటేశ్వరుని కరుణాకటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు సనాతన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం అండి. అట్లాగే మన సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వచ్చేలాగా చేసుకుని నన్ను నా ఛానల్ని మీరు మరింత ప్రోత్సహిస్తారని, ఇతర సామాజిక మాధ్యమాల్లో కూడా మమ్మల్ని ఫాలో అయ్యి మాకు సరైనటువంటి మార్గదర్శకాలు చూపిస్తూ మీ మీ కామెంట్స్, మీ తాలూకా ఇష్ట ఇష్టాలు అన్నీ కూడా మాతో షేర్ చేసుకుంటూ మమ్మల్ని ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ, అలాగే ఇతర యూట్యూబ్ ప్లాట్ఫామ్స్లో, ఇతర యూట్యూబ్ ఛానల్స్లో ఎక్కడా కూడా నా కంటెంట్, నా ఫ్రెష్ కంటెంట్, ఫ్రెష్ ఐటమ్స్, ఫ్రెష్ టాపిక్స్, మంచి మంచి పూజలు, మంచి మంచి వ్యవహారాలు ఏవి కూడా ఫ్రెష్ కంటెంట్ ఏది ఇతరత్ర మీకు ఎక్కడ దొరకదండి. ఒక సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్లో మాత్రమే నా వీడియోస్ మీకు అందుబాటులో ఉంటాయి. కనుక నా వీడియోస్ని ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళు, నన్ను అభిమానించే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తద్వారా మీకు సేవ చేసే అవకాశాన్ని నాకు మరింతగా కలిగిస్తారని, నాతో పాటు కలిసి నడుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇతరత్ర యూట్యూబ్ ప్లాట్ఫామ్స్లో ఎప్పుడో కాలం చెల్లిపోయినటువంటి పాత పాత వీడియోలన్నీ కూడా చూసి అవి ఫాలో అయ్యి మీరు సరైన ఫలితాలు రాక, సరైన రిజల్ట్కి దూరమై మీరు సఫర్ అవడం ఇష్టం లేక నేను చెప్తున్నానండి. ఇక కొత్త కొత్త అంశాలతో మీ ముందుకు వచ్చేటటువంటి మన సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ, నన్ను ముందుకు నడిపిస్తూ ప్రోత్సహిస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాను మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈరోజు కంటెంట్లోకి వెళ్ళిపోదాం అండి. అయితే ఈరోజు కంటెంట్ చాలా ఆసక్తికరమైంది. ఎక్కువ మంది నన్ను ప్రత్యేకంగా వ్యక్తిగతంగా ఫోన్లు కూడా చేసి చెబుతున్నటువంటి సమస్య అండి. అది ఏంటి అంటే, ఇంట్లో ఒక రకమైనటువంటి గొడుగులు మొలుస్తున్నాయి. గొడుగులు పుట్టగొడుగులు కావు. పుట్టగొడుగులు అయితే మా అందరికీ తెలిసినవి, హ్యాపీగా కోసుకొని తింటాం, అవి కావు. ఇంతెంతండి, మామూలుగా ఉండే మష్రూమ్స్ అవి కావండి, పుట్టగొడుగులు కావు. మృత్యుగొడుగులు అంటే అంబ్రెల్లా ఆఫ్ డెత్, అవి గనక మీ ఇంట్లో మొలుస్తున్నాయా ఇది చూసుకోండి. ఎందుకంటేనండి, నాకు నా క్లయింట్స్ నా కన్సల్టేషన్కి చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు, నాకు రకరకాల ఐడియాలు ఇస్తూ ఉంటారు, అంటే ఈ విషయం గురించి కూడా చెప్పండి, ఈ విషయం గురించి కూడా చెప్పండి అని. అలాగా ఈ మృత్యుగొడుగులు అని నేను ఎందుకు అంటున్నానంటే, మొండి చేతులు మొలవటము, గబ్బిలాలు, ఇంకా చాలా చాలా ఉన్నాయండి పెద్ద టాపిక్స్, అన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. ఫ్రెష్ టాపిక్స్తో మాట్లాడుకుందాం. ప్రస్తుత కాలమాన పరిస్థితులకి సరిపడే విధంగా కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ మృత్యుగొడుగులని ఎందుకు అంటున్నా అంటే, ఇంతింత ఉంటాయండి అవి. మట్టి బాగా ఉండే చోట ఒక్కొక్కసారి ఇల్లంతా మట్టి ఉండకపోవచ్చు, అంతా గచ్చు చేసేస్తాం కదా ఇప్పుడు. ఆ గచ్చు చేసేసినా సరే ఎక్కడో ఒక దగ్గర చెట్టు ఉంటుంది కదండి, ఆ చెట్టు దగ్గర ఇమ్ముగా పెరిగిపోతాయి. ఎంత చక్కగా పెరుగుతాయంటే, ఒక నాలుగైదు వస్తాయి, తెల్లతెల్లగా వస్తాయి, గోధుమ రంగులో వస్తాయి, కొన్ని ఏంటంటే బ్రౌన్ కలర్లో వస్తుంటాయి, వచ్చి దాని మీద ఇలాగా గొడుగులాగుంటాయి, పెద్ద పెద్ద ఉంటాయి, ఈ సైజు నుంచి ఈ సైజు దాకా ఉంటాయి. అలాంటివి మృత్యు గొడుగులు అంటారు వాటిని. డెత్ ఆఫ్ అంబ్రెల్లా అనమాట, డెత్కి సూచన అది. అలాంటి మృత్యుగొడుగులు మొలిచినప్పుడు ఏం చెయ్యాలి? నాకు ఒకళ్ళు చాలా ఎక్కడ ఏ ఊరో నిమ్మకూరు ఏదో ఊరు నాకు గుర్తులేదు, కానీ అక్కడి నుంచి నాకు ఒకళ్ళు ఫోటోలు కూడా పెట్టారు, మా ఇంట్లో ఇలా మొలిచేయండి, తర్వాత ఇలా జరిగింది, ఇవి ఉంచాలా తీసేయాలా తీసేం చేయాలి అని. అందుకనే నాకు వీడియో చేయాలనిపించి చేస్తున్నా. ఈ మృత్యుగొడుగులు మొలవడం అనేది ఇంటికి త్వరలోనే మృత్యుదేవత ఆగమనానికి సూచన అండి. మన ఇంటికి మృత్యుదేవత త్వరలో విజిట్ చేయబోతోంది అని అర్థం. ఆ మృత్యుగొడుగులు ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయండి.
ఇలా ఇలాగ ఇలా పైన ఇలాగ దీనిగా ఉండి ఇలా ఉంటాయి, మధ్యలోనేమో స్టెమ్ ఉంటుంది. అటువంటి మృత్యు గొడుగులు. ఆ గొడుగులు మొలిచినప్పుడు వారం రోజుల లోపల చిన్న చిన్న ఇంతింత ఉంటాయండి, చిన్న మొలకల్లా వస్తాయి, ఇంతింత ఉంటాయి. ఓ 3-4 డేస్ అయ్యేసరికి ఇంత అయిపోతాయి. అవి పుట్టలు పుట్టల కింద వస్తాయి. పుట్టలు పుట్టల కింద వచ్చి మొత్తం అన్నీ కలిపి మనం కట్ చేసిన మన్నాడు మళ్ళీ వచ్చేస్తాయి. మొత్తం అంతా మనం ఏదైనా ఒక పలుగు పార వచ్చుకొని తీసేసాం అనుకోండి, ఓ వారం రోజులు అవుతాయి మళ్ళీ వచ్చేస్తాయి. అలాగా ప్యూర్ వైట్లో ఉంటాయి, బ్రౌన్ కలర్లో ఉంటాయి, మిల్క్ వైట్లో ఉంటాయి, ఒక్కోసారి చార్ల చార్ల మాదిరిగా కూడా ఉంటాయి. ఏం చేయడం వాటిని? ఆ వచ్చాయంటే మీరు చెయ్యవలసింది ఏమిటి అని అంటే, సింపుల్గా చెప్తానండి నేను మీకు ఉపయోగపడేలాగా, విసుగు రాకుండా, మన స్టైల్ అదే కదా, అందుకని సింపుల్గా చెప్తాను మీకు. ఆ గొడుగులు వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇంట్లో ఉన్నవాళ్ళు ఎక్కడైనా సుదూర ప్రయాణాలు కనుక పెట్టుకుంటే ఆగిపోండి, ఆగిపోండి. తర్వాత అది ఏ మూల మొలిచిందో ఒకసారి చూసుకోండి. అంటే ఆగ్నేయ మూల మొలిస్తే ఒక ఫలితం అండి, దక్షిణం అయితే ఒకటి, ఇలా ఈ 8 దిక్కులకి ఒక్కొక్క ఫలితం ఉంది. అంచేత ఏ మూల మొలిచినా అది మంచిదైతే కాదు. అటువంటప్పుడు మీరు ఏం చేయాలంటే, ఒకనాడు మీరు అది నోటీస్ చేసిన తర్వాత, అవి తినడానికి పనికిరావు, పొరపాటును కూడా తినకండి, జబ్బులు వస్తాయి, తినకుండా వాటిని శుభ్రంగా ఒక పలుగు పార పుచ్చుకొని ఒక 1/2 అడుగు మేర తవ్వేయండి మొత్తం. ఆ తవ్వడం కూడా ఎలా ఉండాలంటే, వాటిని ఇలా పట్టుకొని పీకి పారేయకూడదండి, గుర్తుపెట్టుకోండి సోదరి మళ్ళారా, ఇలా పట్టి ఇలా లాక్కూడదు, కత్తితో కొట్టేసేయాలి, గుణపంత కుళ్ళబడవాలి. ఎందుకంటే అది చెడండి, గుణపంత కుళ్ళబడవాలి. లేకపోతే ఒక అచ్చ తెలుగు భాషలో చెప్పాలంటే బొరిగి, బొరిగి అంటారు. అంటే ఒక మాత్రం అట్లకాళ్ళ ఉండి ఇంత ఉంటుంది, మొక్కలు దూకుంటుంటాం, ఆ దూసేటటువంటిది ఉంటుంది బొరిగి, పలుగు అటువంటిది ఏదైనా గట్టిగా పట్టుకుని కుళ్ళబొడిసేయండి. కుళ్ళబొడిసేసి మొత్తం అంతా ధ్వంసం అయిపోవాలి, అది ఎక్కడా కూడా దాని రూపం కూడా ఉండకూడదు, ధ్వంసం అయిపోయి ఇలా తీసేసి మొత్తం ఆ మట్టి ఏదైతే ఉందో ఆ మట్టి ఒక 6 అడుగు, ఒక 12 అంగుళాలండి, ఒక అడుగు అడుగు మాదిరి తవ్వేయండి. ఏమండి, తవ్వేసి అందులో ఒక 2 ఇటుకలు తీసుకురండి. ఇటుకలు తీసుకొచ్చిన తింత ముక్కలు కొట్టేసేయండి, కంకర వేయకండి, ఇటుకలే వేసి మొత్తం ఆ గోతి నిండా వేసేయండి. గోతి నిండా వేసేసి సిమెంట్ తీసుకొచ్చి గచ్చు చేసేయండి. ఆ చెట్టుకేమీ అవ్వదు, గ్యారంటీ చెట్టుకేమవ్వదు. ఆ సిమెంట్ చేసేటటువంటిప్పుడు మీరేం చెయ్యాలి అంటే, ఇంట్లో ఒక నిమ్మకాయ ఉంటే ఆ నిమ్మకాయని ఇంట్లో ప్రతి ఒక్కరికి దిగదుడి చేసి, అదే నిమ్మకాయ గుర్తుపెట్టుకోండి, అందరికీ దిగదుడి చేసి ఆ నిమ్మకాయని ఆ గోతులు పడేయండి. పడేసి ఒక 4 పసుపు 4 ఉప్పు వేసేయండి. వేసేసి దాని మీద సిమెంట్ వేసేయండి. సిమెంట్ వేసేసి శుభ్రంగా సిమెంట్ చేసేయండి. మేస్త్రి అవసరం లేదండి, మనం చాలు చేసేయండి. చేసేసి ఆ మొత్తం డర్ట్ అంతా వచ్చింది కదా గార్బేజ్, అదంతా ఏం చేయాలి? ఏం చేయాలి అంటే, దాన్ని ఇంట్లో ఉంచకూడదు, ఇంట్లో గార్బేజ్ బుట్టలో పెట్టకూడదు, ఇంటి బయట గార్బేజ్ బుట్టలో పెట్టకూడదు. దాన్ని ఒక గార్బేజ్ కవర్లో ఎత్తేసి ఇంట్లోని పాలేళ్ళు కానీ, లేకపోతే పనివాళ్ళు కానీ, లేకపోతే డ్రైవర్లు కానీ ఎవరో ఉంటారు కదా ఇంట్లో వర్క్ చేసేవాళ్ళు, వాళ్ళకి ఏమీ అవ్వదు నాది గ్యారంటీ, వాళ్ళకి ఇచ్చి ఊరవతల పడేయమనండి. ఊరవతల పడేయమనండి. ఎక్కడ పడేస్తారు? నీళ్లలో పడేయండి, లేదా మురికి కాలువలో పడేయండి. మురికి కాలువలో పడేస్తే తిరిగి అది మొలవడానికి కూడా అవకాశం ఉండదు. మురికి కాలువలో పడేయండి. మురికి కాలువలో పడేసి ఆ కవర్తో పాటు పడేసి వచ్చేసేయండి. అలా వదిలించుకోవాలి దాన్ని, మరో దారి లేదు, ఇదొక్కటే దానికి దారి. అలా వదిలించుకుంటేనే మృత్యు గొడుగులు వదులుతాయి. అది అయిన తర్వాత ఆ ప్లేస్ని మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి, ఇంకెక్కడైనా మొలిచాయేమో. మళ్ళీ మొలిస్తే మళ్ళీ ఇదే పరిస్థితి. 3 సార్లు చేసినా ఇలాగే జరుగుతుందనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి అంటే, 3 సార్లు ఇదే పరిస్థితి ఇదే ప్రాసెస్ చేశాము,
అయినా ఇలాగే వస్తున్నాయి. అంటే దానికి వేరే పెద్ద ప్రాసెస్ ఉంది. ఇంట్లోకి మృత్యుదేవత రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఇదే గనక రొటీన్గా అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉన్నవైతే మీరు పట్టించుకోకండి. అంటే చిన్న చిన్నవైతే పట్టించుకోకండి, కానీ అవి వారం 10 రోజుల్లో పెద్దవైపోతే మాత్రం ఇమ్మీడియట్గా పట్టించుకుని ఇప్పుడు నేను చెప్పినట్టుగా చేసి దాన్ని క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకుంటే మీ ఇళ్లల్లో, మీ వ్యాపార స్థలాల్లో, మీకు ఎక్కడైనా ఉన్న ఆస్తిపాస్తుల్లో, ఎక్కడైనా మీకున్న మీ పేరు మీద రిజిస్టర్ అయినటువంటి స్థలాల్లో ఒక్కసారి ఒక లుక్ వేసి చూసుకోండి. ఎక్కడైనా ఏమన్నా ఉన్నాయేమో చూసుకొని, ఏం పర్వాలేదు, యాజ్ ఆన్ డేట్ బాగుంది, అంతే. ఇంకా రేపేం జరుగుతుంది మనకు తెలియదుగా. ఈరోజు వరకు మనం ఒకసారి వెళ్ళి అలాగొక సెలవు రోజు వెళ్ళి చూసుకుంటూ ఒకసారి చూసుకుని వచ్చేసామంటే అయిపోయినట్టే. మన తాలూకా పద్ధతిని మనం ఇమ్ము చేసుకున్నట్టు అవుతుంది. అది చూసుకోండి, ఒకసారి చూసుకుని చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని జాగ్రత్త పెట్టుకోండి. జాగ్రత్త పెట్టుకుంటే మీ ఇంట్లో ఒకసారి నాలుగు మూలలు చెక్ చేసుకోండి. మేడల మీద గోడ గోడ కలిసిన జాయింట్లలో పడుతుంటాయి, చూసుకోండి. చూసుకుని అది పీకేసి అక్కడ కొంచెం సున్నం పెట్టేస్తే పోతుంది. అట్లాగా చెడు అనేది పుట్టకూడదు, పుడితే దాన్ని ముంచకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా చేసుకుని ఇప్పుడు నేను చెప్పిన వీడియో కూడా మీ అందరికీ చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. కనుక ఈ రకంగా ఏదైనా ఉన్నట్లయితే కనుక ఒకసారి చెక్ చేసుకుని మీకు జరగబోయేటటువంటి ఇబ్బందుల నుంచి మీరు తప్పించుకుని మీరు పిల్లా పాపలతో కళకళలాడుతూ హాయిగా ఉండాలని, మీరందరూ బాగుండాలని, ఇంకా బాగుండాలని కోరుకుంటూ, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, షేర్ చేసి, కామెంట్ చేసి, లైక్ చేసి మీ అభిప్రాయాలను నాతో షేర్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం అండి.